ఏంటయ్యా టిక్ టాక్ గా రైడ్ అయ్యావు మార్కెట్ కి మా చెల్లి వస్తానని ఫోన్ చేసింది మా చెల్లికి చేపలు కొరాలంటే ఇష్టం వెళ్ళి చేపలు కొనుక్కొస్తా అలా సుట్టాలు వస్తున్నారంటే తెల్లారక ముందే అడావిడి చేస్తాడు మా పుట్టినరోజులు వస్తున్నారంటే పొద్దుపోయే వరకు అసలు రాడు అవేదా సార్లు చెప్తూ సరే కానీ చేపల కూర ఉండితే అన్నీ ఉన్నాయి ఇంట్లో అన్నీ ఉన్నాయిలే కానీ ఎన్నింటికి బస్సు ఫోన్ చేసావా ఎక్కడుందంట ఇంకో గంటలో వస్తుంది ఇదిగో మాట చెప్తా కానీ ఇను ఎండ్రేసమ్మా మా పిన్ని కూర్చులైనా మా ఇంట్లోనే ఎక్కువ ఉండేది నా సొంత ఇల్లాగా చూసుకునేవాడిని మా ఇంట్లో ఉన్న రెండు రోజులైనా బాగా చూసుకో ఏమీ ఇబ్బంది పెట్టకు నాకు తెలుసులే నీకు మాట రానివ్వను సరే నేను మార్కెట్ దాకా వెళ్ళొస్తా మా చిన్నత్తగారు కూతురు వెంకటేశ్వరమ్మ ఈరోజు మా ఆడబడిసి వస్తుంది అందుకే ఈయన కంగారంతా ఏదో మార్కెట్కి వెళ్ళాను నిన్నే సౌందర్య చేపలు రెండు కొనుక్కొచ్చాను అన్నయ్యమ్మ ఇగో సౌందర్య చేపలు తీసుకొచ్చా మంచిగా ఇగిలి పెట్టుకుని నేను చెట్టుగాడికి వెళ్తున్నా ఎన్నిసార్లు చెప్తావయ్యా కూర వండుతా నాకు కొత్త ఏంటి కోపాడికే నీకు తెలుసు కదా మా వెంకటేశ్వరమ్మకి కాస్త కోపం ఎక్కువ అందుకే మన పెళ్ళయి 30 సంవత్సరాల పైన అయింది అప్పటి నుంచి ఆ పిల్లని చూస్తూనే ఉన్నాను నాకు తెలియదే ఏంటి నేను చూసుకుంటాను వెళ్ళు సరే నీకు అన్నీ తెలుసు నేను వెళ్తున్నా ఇప్పుడే చెడ్డగాడు పని ఉందని వెళ్ళాడు నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో నేను వస్తున్నా సరే వదినా చేప మొక్కలను శుభ్రంగా కడుక్కోవాలి ఈ వెంకటేశ్వరమ్మ మంచినీడు ఏంటది నా ఫ్రిడ్జ్ లేదా నాకు కూలింగ్ నీళ్ళు తాగటం అలవాటు కుండలో నీళ్లు మించింది ఏముంటుంది వెంకటేశ్వరమ్మ జలుబు దగ్గు అలాంటివి ఏమీ రావు చల్లగా ఉంటాయి ఏ ఇబ్బంది ఉండదు అంతేలే ఏమి లేనప్పుడు ఏం చేస్తారో ఉన్నదాంతోనే సరిపెట్టుకోవాలి ఏం కూర వండుతున్నావు వదినా చేపలు అమ్మా ఆ చేపలతో ఏం చేస్తా నువ్వు చెప్పు పులుసు పెట్టమంటావా ఇగురు పెట్టమంటావా ఇగురు పెట్టదినా చాలా బాగుంటుంది సరే వెంకటేశ్వరమ్మా ఇదిగో వదినా నాకు రేషన్ బియ్యం పడవ సన్న బియ్యం వండాలి మీ అన్నయ్య నిన్నే తెచ్చిచ్చాడు అయ్యే వండుతాను బాగున్నాను అన్నయ్య నువ్వేంటి సిక్కిపోయా వదిన సరిగ్గా పట్టించుకుంటలేదా ఏంటి అదేం లేదమ్మా వయసు మీద పడిందిగా మంచిగా నీకు అలా అనిపించింది ఏంటన్నయ్య మరీ అలాంటి బట్టలు వేసుకున్నావు మంచి బట్టలు కొనుక్కోవచ్చు కదా ఏంటి వెంకటేశ్వరమ్మ ప్యాంటు షర్ట్ వేసుకుని టక్ వేసుకోమంటావేంటి ఏసీ రూమ్లో కంప్యూటర్ ముందు కూర్చునే ఉద్యోగం కాదు పొలం పనిలో కోల్ షెడ్లో చేసేటప్పుడు ఎలాంటి బట్టలే వేసుకోవాలి దేనికన్నా అదృష్టం ఉండాలి నిజమే వెంకటేశ్వరమ్మ ఇలాంటి అన్నయ్య దొరకడం నీ అదృష్టం మీ నాన్నగారు లేని లోటు తెలియకుండా పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు అంటే అన్నయ్య పెళ్లి చేయకపోతే పెళ్లి కాదనా నీ మాటలకు అర్థం అయ్యో అబద్ధం చేసుకోకు ఏమైకమ్మా చూడమ్మా మీ వదిన ఏదో అంటే ఏం పట్టించుకోకు నీ రాత బాగుంది కాబట్టి పెద్ద ఇంటి కోడలయ్యావు మీ పిల్లలు కూడా పెద్ద పెద్ద కాలేజీలో చదువుకుంటున్నారు నువ్వైనా గుర్తించావు సంతోషం సరేమ్మా మనం వెళ్ళి తోట చూసొద్దాంరా ఏమైకమ్మా ఈ లోపు నువ్వు వంట పని చేస్తావు నువ్వు ఈ లోపు నేను వెంకటేశ్వరం వెళ్ళి తోటలో చూసొస్తాం అట్లాగేనయ్యా
ఆయిల్ చేపల కూరలో నూనె అన్నది కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటది. నూనె అయితే కాగింది. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. చేపల కూరలో ఉల్లిపొంది వేస్తే నీసాసన రాకుండా ఉంటుంది. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కలు వేసుకుంటున్నాను. ఈ చేప ముక్కలో సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక చెంచానార పసుపు కూడా వేసుకుంటున్నాను. నాలుగు చెంచాలు కారం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక లోటా మంచినీళ్ళు కూడా వేసుకుంటున్నాను. ఏమ్మా ఏం చేసేసారా? అందరూ బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారన్నయ్య. పిల్లలు బడికి వెళ్తున్నారా? వెళ్తున్నారన్నయ్య. మిని వేశారు అన్నయ్య. వేసామమ్మా. మొన్న ఎండు కొట్టాను. బాగున్నాయి చేలు? కొద్ది పర్వాలు బాగానే ఉన్నాయి. ఏంటన్నయ్య జాన్ చెట్టు ఎప్పుడు పెట్టారన్నయ్య? ఒక సంవత్సరం అయిందమ్మా. జాంకాయలు బాగున్నాయి అన్నయ్య. ఇంకా తయారు అవ్వాలా, ఇంకా టైం పడతామా? అదేం చెట్టు అన్నయ్య? అది యాపిల్ పెట్టామా. ఎప్పుడు తెచ్చారన్నయ్య చెట్టు? వాళ్ళ మా ఫ్రెండ్ సెక్యూరిటీ ఇచ్చాడమ్మా. ఎన్ని రోజులు పట్టుద్ది అన్నయ్య కాయలు కాయటానికి? సంవత్సరం పైన పడతామ్మా కాయలు కట్టాకి. అన్నయ్య కాయలు కాసిన తర్వాత ఫస్ట్ కాయలు నాకే తీసుకురావాలి. సరేమ్మా. పువ్వుల చెట్లు బాగున్నాయి అన్నయ్య. మీ వదిలి పెట్టిందమ్మా. అయితే నీ వెళ్ళేటప్పుడు పువ్వులు కోసుకెళ్తా అన్నయ్య. నీకు నచ్చిన కోసుకెళ్ళమ్మా. కోలు కూడా తయారైపోయినాయిగా అన్నయ్య. నువ్వు వెళ్ళేప్పుడు మా వేనాలకు నాలుగు కోళ్ళు తీసుకెళ్ళమ్మా. సరే అన్నయ్య. ఇంకేం చెట్లు పెట్టావన్నయ్య తోటలో? తోటలో వంగ చెట్లు, యాపిల్, సీతాపల్ప, జామ, సపోటా, దానిమకాయ, అట్టికాయ, మామిడికాయ చెట్లు చాలా పెట్టామా. ఉసిరి చెట్టు ఇవన్నీ చాలా పెట్టా. దెబ్బ చెట్టు, గోరింటాకు చెట్టు కూడా ఉందిగా అన్నయ్య. ఉందమ్మా ఎట్టాను. వెళ్ళేటప్పుడు గోరింటాకు కోసుకెళ్తాను అన్నయ్య. మీ మేనగాళ్ళకి చాలా ఇష్టం. సరేనమ్మా. సరే పదమ్మా. మీ వద్ద కూర ఉండేటుంది, గుమ్మగుమలాడిపోతుంది. సరే అన్నయ్య. ఇప్పుడు ఇందులో గరం మసాలా కూడా వేసుకుంటున్నా. ఎప్పుడైనా చేపల కూర వండుకునేటప్పుడు కట్టిపోయిల మీద వండుకుంటే మంచి రుచిగా ఉంటుంది. కూర అయితే ఉడిగిపోయింది. ఇందులో కొత్తిమీర కూడా వేసుకుంటున్నా. ఏంటి ఇంకా మీ అన్న చెల్లికి టైం అవ్వలేదా తింటాకి?
నువ్వు ఉల్లిన చేపలు కూడా వాసన పెరటి వరకు వచ్చింది అందుకని వచ్చేసాము. చాలాలైంది నువ్వు వచ్చి పెరట్లో పూల మొక్కలు చూసావా? నీకు పూలు అంటే చాలా ఇష్టంగా. ఇష్టమని అంటావు గారు, ఎప్పుడన్నా పంపించావా? బోళ్ళని కూరగాయలు ఉన్నాయి, నెలకన్నా వారానికన్నా అన్నయ్యతో పంపించచ్చుగా ఒకసారి. అయినా మాకు లేక కాదు, మా అత్తారింట్లో మీకు కూడా మర్యాద ఉంటుందని అడిగా. సరే వెంకటేశ్వరమ్మ, ఈసారి మీకు పంపిస్తా, కాళ్ళు చేతులు కడుక్కురండి. ఏమయ్యా, చేపల కూర రెడీ అయింది, అన్న వడ్డిస్తా, నువ్వు కూడా కడుక్కురా. ఎలా ఉన్నామ్మా మీ వంట చేసుకోరా? మిగతాయన్నీ ఎలా ఉన్నా నీ వంటలు మాత్రం సూపర్ వదినా. ఇంకో రెండు ముక్కలు వేసుకో. చాలు చాలు వదినా. సర్లే ఇంకో ముక్క వేసుకో.